అమ్మాయి కొంచెం నలుపంట, కొంచెం పొట్టిగా ఉందండి. మా అబ్బాయికి ఈడు చూడు కాదేమనిపిస్తుంది. ఈ అమ్మాయి కొంచెం చామన్ చావగా ఉంది, కొంచెం కోలమోకంగా ఉంది. అమ్మాయికి కొంచెం పళ్ళెత్తండి. ఈ అమ్మాయికి కొంచెం కళ్ళు రెపరెపలు ఆడుతుంది. ఇవన్నీ కూడా ప్రతి ఒక్క దగ్గర డీఫాల్ట్స్ ఉన్నాయి. ఈ అమ్మాయి మాకొద్దు, ఈ అమ్మాయి మాకొద్దు, ఈ అమ్మాయి మాకొద్దు. ఈ అమ్మాయిని రిజెక్ట్ చేస్తున్నాం, ఈ అమ్మాయిని రిజెక్ట్ చేస్తాం, ఈ అమ్మాయిని. ప్రతి ఒక్కళ్ళు కూడా పెళ్లి చేసుకుందాం అనుకున్న ఒక అబ్బాయికి పెళ్లి కూతురిని చూసేటప్పుడు వెతుకులాటలో ఇట్లాంటివి ప్రతిరోజు కామన్గా అందరిలలోనూ వినపడుతూనే ఉంటాయి. ప్రతి ఒక్క అమ్మ అక్క కూడా వాళ్ళ అబ్బాయికి వాళ్ళ తమ్ముడికో మంచి సంబంధం రావాలని ఎంతో ఆర్దుతగా ఒక అమ్మాయి కొత్త ఇంటికో వచ్చే అమ్మాయిని బాగా చూసుకోవాలని ఉంటుంది. అలాగా ఒక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రిజెక్ట్ చేసే పరిస్థితి నుంచి ఆ పెళ్లి కూతురులే పెళ్లి కొడుకుని రిజెక్ట్ చేసే క్రమం ఒకటి ఉంటుంది. అదే 30+ ఏజ్. 30+ ఏజ్ రాగానే పెళ్లి కొడుకుల్ని పెళ్లి కూతురు రిజెక్ట్ చేసే పరిస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితిని ఇటువంటి పరిస్థితిని సరదాగా చూపిస్తూ ఆడవాళ్ళు మీకు జోహర్లు అనే సినిమా ఈరోజు తెరపైకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా కిషోర్ తిరుమల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి గారు నిర్మించారు. ఈ సినిమాకు సంబంధించిన చిత్ర విశేషాలు, కథా విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాకు సంబంధించిన కథా విశేషానికి వస్తే చిరంజీవి అంటే శర్వానంద్, అలాగే ఆద్య లాయర్గా పనిచేసే రష్మిక మండన్న హీరోయిన్, వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఊర్వశి ఖుష్బు, అలాగే ఎంతోమంది నటీనటులు చాలా ఇంపార్టెంట్ వాళ్ళు అందరూ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సినిమాకి సంబంధించిన పాయింట్ ఏంటంటే ఒక పెళ్లి చేయటానికి, ఒక వర్గం పెళ్లి వద్దు అని, ఒక వర్గం పెళ్లి చేయాలని ఈ ఇద్దరి మధ్య సాగేది. చివరికి ఎవరు గెలుస్తారు, చివరికి ఎవరికి ఎవరు పెళ్ళి అవుతుంది, వాళ్ళ ప్రేమ ఎలా నిలబడుతుంది అనేదే ఈ కథ. ఇదంతా కూడా తెరపై చూస్తేనే అందంగా ఉంటుంది. ఈ సినిమాకి సంబంధించిన కథ చిన్న పాయింటే, పెళ్లి కొడుకు 36 ఏళ్ళు వచ్చిన పెళ్లిగా లేదు. ఇలాంటి పెళ్లిగాని ప్రసాదులు మన చుట్టుపక్కల ఎంతోమంది ఉంటూనే ఉంటారు. వీళ్ళందరికి సంబంధించిన విషయం సంబంధించింది చాలా హాయిగా నవ్వుతూ తొల్లుతూ చెబుదాం అనుకున్నాడు దర్శకుడు కిషోర్ తిరుమల. దర్శకుడు కిషోర్ తిరుమల విషయం గురించి పర్టికులర్గా మాట్లాడుకోవాలి. తను గతంలో చేసిన సినిమాలు సెకండ్ హ్యాండ్ కానీ, నేను శైలజ కానీ, నేను శైలజలో ఒక తండ్రి ప్రేమను మిస్ అయ్యే కూతురు ఎలా ఉంటుంది అనే ఒక సృజనాత్మకమైన పాయింట్ని తీసుకొని ఎంతో గొప్పగా క్రియేట్ చేశారు. అలాగే సాయిధరమ్ తేజ్ హీరోగా చిత్రలారి అనే సినిమాలో ఒక తండ్రికి దగ్గరగా ఉంటే తండ్రి కొడుకు పాత్రని అద్భుతంగా మలిచారు. అలాగే ఉన్నది ఒకటే జిందగీ సినిమాలో రామ్ పాత్రధారి తన ఫ్రెండ్ కోసం చేసే త్యాగం గురించి ఆ సినిమాలో చెప్తారు. ఇలాగ ప్రతి ఒక్క సినిమాలో కూడా ఒక చిన్న పాయింట్ని తీసుకొని దాన్ని అద్భుతమైనంతగా మలచడంలో, ఎన్నో ఎమోషన్స్ పండించడంలో కిషోర్ తిరుమల దిట్టని చెప్పాలి. అలాంటి కిషోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన ఆడవాళ్ళు మీకు జోహర్లతోనూ కూడా ఎన్నో అంచనాల మధ్య విడుదలైంది. ఈ అంచనాలను అందుకున్నాడా లేదా అనేది కొన్ని రోజులు అయితే కానీ తెలుస్తుంది. ఈ సినిమాలో మేము చూసిన తర్వాత దీనికి సంబంధించిన బలం అంతా ఏంటంటే, ఒక చిన్న పాయింట్ని, అందరికీ తెలిసిన పాయింట్ని అందరూ ఓన్ చేసుకునే పాయింట్లో శర్వానందు, ఒక మంచి నేషనల్ క్రష్ లాగా ఫీల్ అవుతున్న రష్మిక మండన్న లాంటి హీరోయిన్ని పెట్టి ఖుష్బూను, అలాగే ఊర్వశి, రాధికా శరత్ కుమార్ ఇలాంటి పెద్ద పెద్ద ఆర్టిస్టులందరినీ పెట్టి వీళ్ళతోని ఒక పెద్ద స్థాయి సినిమాలాగా దీన్ని మలిచారు కిషోర్ తిరుమల. ఈ సినిమాకు సంబంధించి ఒక ఐడియాలజీ మాత్రం పెద్దగా అందరూ ఆశీర్వదిస్తేనే అది సక్సెస్, ఐడియాలజీని తిరస్కరిస్తే అది ఫెయిల్. చిన్న లాజిక్ అంతే. సినిమా అనేది ఎవరైనా ప్రేమతో చేస్తారు, ప్యాషన్తో చేస్తారు. దీన్ని కూడా ఆయన అలానే చేశారు. ఈ సినిమాకు సంబంధించి ఆయన మిస్ అయింది ఏంటంటే, ఈ సినిమాలో ఆయన అందరికంటే ఊహించింది కిషోర్ తిరుమల అనగానే ఎమోషన్స్. ఆ ఎమోషన్స్ ఈ సినిమాలో కొంచెం తక్కువగానే ఉన్నాయని చెప్పాలి. అలాగనే ఇంకో నెగిటివ్ వస్తే, ఫస్ట్ హాఫ్లోనే కథ మొత్తం మనకు తెలిసిపోతుంది, సెకండ్ హాఫ్లో ఏం జరగబోతుంది అనేది ఒక పాయింట్ తెలిసిపోతుంది. ప్రతి సినిమాలో కూడా దేవిశ్రీ ప్రసాద్, కిషోర్ తిరుమల మ్యూజిక్ ఒక స్టాండర్డ్లో ఉంటుంది. కొన్ని హమ్ చేసుకునే సాంగ్స్ ఉంటాయి. ఇందులో ఆడవాళ్ళు మీకు జోహార్లు అనే పాట తప్ప మిగతా అన్ని కూడా కొంచెం అంతకు ముందున్నంత బ్రాండ్ లేవనే చెప్పాలి. ఈ మూడు తప్పిస్తే మిగతాదంతా కూడా సినిమా కలర్ఫుల్గా, జాయ్ఫుల్గా, ఎంటర్టైనింగ్గా సాగిపోతుంటుంది. ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాలని కిషోర్ తిరుమల అందిస్తారు. ఈ సినిమా కూడా అలానే ఉండింది. ఇంకా బాగా బలంగా చెప్పాలంటే ఈ సినిమాకు సంబంధించిన ఎంటర్టైనర్ మధ్య మధ్యలో ఎంతోమంది ఇంటికి కనెక్ట్ అవుతూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో క్యారెక్టర్స్ని, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న క్యారెక్టర్స్ని కనెక్ట్ అవుతూ ఉంటారు. మనకు తెలియకుండానే నవ్వొస్తూ ఉంటుంది. అలాంటివి చాలా ఈ సినిమాలోనే ఉన్నాయి. వాటన్నింటిని చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఈ సినిమాకు సంబంధించి తెలుగు టైమ్స్ ఇస్తున్న రేటింగ్ 2.75 అవుట్ ఆఫ్ 5. నేను మీ శివమల్లారా.